కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని మార్కస్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన వారు వారి ప్రైమరీ కాంటాక్ట్ అనుమానితులను వెంటనే గుర్తించాలని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి గుర్తించిన వారిని వెంటనే క్వారంటైన్ తరలింపునకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలన్నారు. పాజిటివ్ అనుమానిత వ్యక్తులు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాజిటివ్ కేసులు పెరిగిన ప్రాంతంలో రెడ్ జోన్ గా గుర్తించి ఎవరినీ కూడా బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మర్కజ్ సంబంధికులు ఉన్న ప్రాంతంలో జియో ట్యాంగింగ్ పనులు వేగవంతం చేయాలని, హోం క్వారంటైన్ లో ఉంటున్న వారిపై ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య ప్రభుత్వ బృందాలు నిఘా ఉంచాలన్నారు. క్వారంటైన్ లో ఉంటున్న వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య సిబ్బంది వాలంటీర్స్ నిఘా ఉంచాలన్నారు. లాక్డౌన్ అమలులో కఠినంగా వ్యవహరించాలని, కరోనా కట్టడికి ప్రజలు సహకారం అందించడానికి అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు ధిక్కరిస్తే పోలీసులు తమ చర్యల విషయంలో వెనకడుగు వేయవద్దన్నారు. పరిస్థితిని తీసుకురండి. లాక్డౌన్ కార్యక్రమం సందర్భంగా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి అన్న విషయాన్ని వారందరికీ కూడా తెలియజేస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులని అప్రమత్తం చేస్తూ ఈ విధంగా ఆయన చేసినటువంటి కృషిని మేమందరం కూడా కింది స్థాయిలోకి తీసుకువెళ్ళి ప్రజలందరికీ కూడా అండగా ఉండడానికి మేము చేసేటువంటి ప్రభుత్వం తరఫున మేము చేసేటువంటి ప్రయత్నానికి మీ వంతు సహకారం కూడా ఉండాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో ఇప్పటికే 56 కేసులు నమోదైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మరి నిర్దేశించినటువంటి కార్యక్రమం లాక్డౌన్ ఉందో ఆ లాక్డౌన్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయవలసినటువంటి అవసరాన్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి నిరోధించడానికి ఇతర మార్గం కన్నా లాక్డౌన్ సందర్భంగా ప్రజలందరూ కూడా అవసరమైతేనే ఇళ్ల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి అవలంబిస్తూ, అదేవిధంగా ఇంట్లో బయట కూడా సోషల్ డిస్టెన్స్ ను ఫిజికల్ డిస్టెన్స్ ను పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి కూరగాయల మార్కెట్ల దగ్గర కానివ్వండి, రైతు బజార్ల దగ్గర, లేకపోతే నిత్యావసర వస్తువులు లభించేటువంటి షాపుల దగ్గర కానివ్వండి, ఎక్కడైనా మందుల షాపుల దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రజలందరూ కూడా రానున్నటువంటి ఏదైతే 14 April వరకు లాక్డౌన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించిందో నిర్దేశించినటువంటి ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా, ఆ తేదీల గడువు పూర్తయ్యే వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకాస్త జాగ్రత్తగా, ఇప్పటివరకు ప్రజలు చాలా జాగ్రత్తగా లాక్డౌన్ కార్యక్రమాల్లో మరి భాగస్వాములు అవుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏ విధంగా మరి భాగస్వాములు అయ్యారో ఈ కరోనా వైరస్ వ్యాధి ఈ వైరస్ నిరోధానికి మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం కాబట్టి మరింత జాగ్రత్తగా వీరందరూ కూడా ఏప్రిల్ 14 వరకు కూడా ఈ లాక్డౌన్ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ అవసరమైన వరకు ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా ఇంటి నుంచి బయటకు ఒక్కరు మాత్రమే వచ్చే విధంగా